పెట్టారు మనం పట్టించుకోలేదు దేశం నాశనం అయిపోయింది చూసారా ఈ డ్రగ్స్ కంటిన్యూ ఒకటేంటండి ఏం మంచి జరుగుతుంది చెప్పండి వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి అర్థం మీరు బాగుపడ్డారా సో అమ్ముడుపోకండి ఈ బందులకి ఆ బందులకి ఈ ఆఫర్లకి ఆఫర్లకి ఆరు వేలకి పదివేలకి రాష్ట్రం దేశం మంచి నీతి కొరకు ప్రతి ఒక్కరూ చాలామంది ఉన్నారు ఈ దానమయ్య రోషయ్య గారు లాంటి వారు వందల మంది మన రాష్ట్రాల్లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు దేశమంతా జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈ శనివారం లీడర్స్ దానమయ్య గారిని రోషగా కోర్ కమిటీని కలిసి మీరు పార్టీలో చేరండి పని చేయండి అభివృద్ధి చేయండి డెవలప్ చేయండి కమిటీలు వేయండి గార్ ప్లెష్యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు తెలంగాణ తెలుగు బిడలారా ఇప్పుడు హుజరాబాదులో బైపోల్ అవుతుంది ఎలక్షన్స్ మీకు తెలుసు ఇప్పుడు న్యూస్లో మీరు చూసే ఉంటారు ఏంటది ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు గోల్డ్ పంచుతున్నారట మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు అందరికంటే ముఖ్యం చూడండి ఆరు వేలో పదివేలో ఇస్తారు మీకు మరలా ఎలక్షన్లో ఐదు సంవత్సరాల తర్వాత ఈ బైపోలు కనుక రెండు సంవత్సరాల తర్వాత మరలా డబ్బులు ఇస్తారు ఈ మధ్యన ఏమైనా చేస్తున్నారా అభివృద్ధి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది కుట్ర కుటుంబ పాలన పెరిగిపోయింది ఎంత కాలం మనం ఇది సహిస్తాం దేవుడు పైనుండి సహించలేకపోతున్నాడు నన్ను పంపుతున్నాడు ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలన్నీ కుల కుటుంబ కుట్ర కరప్ట్ అవునా కాదా ఆలోచించండి ఒక్కరైనా నీతి పార్టీ ఉందా అందుకనే మన ప్రజాశాంతి పార్టీలో లాస్ట్ సాటర్డే హైదరాబాద్ అమీర్పేట్ ఆఫీసులో రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ రోషయ్య గారు మా కోర్ కమిటీ దానా గౌడ్ గారితో కమిటీ మెంబర్స్తో డాక్టర్ సత్యశీలన్ బిషప్ గారితో జాయిన్ అయ్యి అనేక మంది జాయిన్ అవడం మీరు చూశారు నేను చెప్పాను ఈసారి మనకు టైం ఉంది లాస్ట్ టైం నేను ముందు రాలేకపోయాను తెలంగాణ ప్రజలారా ఆలకించండి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా రెండు మూడు ఎకరాలు భూములు ఇచ్చారా తెలంగాణ అని బంగారు తెలంగాణ చేశాను చేశారా ఎక్కడ చేయగలరు ఎవరు చేయగలరు ఆలోచించండి మూడు పార్టీలు క్రిటిసిజం చేస్తున్నాయి చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెడుతున్నారు వా పార్టీ టీఆర్ఎస్ వీళ్ళు తిడుతున్నారు బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీల్లో నీతి నిజాయితీ ఉందా